हाई फ्रेंड्स, एपी पोलीस कांस्टेबल एसए उद्योग भर्ती की संबंधी मन की राष्ट्र व्याप्त 14,000 पोस्ट भर्ती की संबंधी सिद्धम चेयरन मन की न्यूस जरिए न्यूस मुझे रिक्वेस्ट फ्रेंड्स वीडियो इंका लाइक चाहिए तपन सक सपोर्ट चेयर कानल चूस मन चाला सब्सक्राइब बेल आइकन एक्टिवेट చూసుకున్నట్లయితే ఏపీ పోలీస్ శాఖలో పోస్టుల భర్తీకి చర్యలకు జోక్యం చేసుకోండి కేసినేని నాని అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 14,000 పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పేసి టీడీపీ ఎంపీ అయినటువంటి కేసినేని నాని గారు అయితే కోరడం జరిగింది. ఆయన సోమవారం లోక్సభ జీరో అవర్లో ఈ అంశంపై మాట్లాడడం అయితే జరిగిందనమాట. సో ఈ సందర్భంగా మనకి ఏంటంటే 14,000 పోస్టులను అయితే తక్షణం భర్తీ చేయాలని చెప్పేసి ఏనైతే కోరారు ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ ఇస్తాను, టెలిగ్రామ్ గ్రూప్. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మీకు యూజ్ అయ్యే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందులో అయితే షేర్ చేస్తాను. స్టేట్ ఆఫ్ పోలీసింగ్ రిపోర్ట్ ప్రకారం పోలీస్ సిబ్బంది సగటున 16 గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కేవలం 8% మంది పోలీసులే రోజుకు 8 గంటలు పనిచేస్తున్నారు. విపరీతమైన పని ఒత్తిడి కారణంగా 78% మంది సిబ్బంది అనారోగ్య సమస్యలతో కొట్టుమిడాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 7,500 మంది మహిళలకు ఒక మహిళా పోలీస్ ఉన్నారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం పోలీసుల్లో మహిళా పోలీసుల సంఖ్య కేవలం 6% మాత్రమే ఉంది. మహిళలకు పోలీస్ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ కల్పించిన వారి నిష్పత్తి 6% లోపు మాత్రమే పరిమితమైందని చెప్పి కేసినేని గారు అయితే వివరించడం జరిగింది. రాష్ట్రమే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుతో రాష్ట్రానికి విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి అందువల్ల దానికి వయబిలిటీ గ్యాప్ ఫండ్ సమకూర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అయితే చెప్పారనమాట. ఏదేమైనప్పటికీ మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి దాదాపు 14,000 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. మరి జనవరిలో జాబ్స్ క్యాలెండర్లో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో 14,000 పోస్టులు కాకపోయినా కనీసం మనకి 6,000 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే పెడుతుంటాం, కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన గ్రూప్లో అయితే మీకు షేర్ చేస్తాము, కరెంట్ అఫైర్స్ పెడతాము. అలాగే మీకు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు బిట్స్ ఇవన్నీ కూడా షేర్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా మీరు మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.